మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగితే అప్పుడు భగవంతుడు తన యొక్క శక్తిని ప్రసరింపజేసి ఆ అధర్మాన్ని బయటపెడతాడు. భారతదేశంలో ఉన్నటువంటి హైందవులందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారియే గుర్తొస్తారు. లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆ రూపమే కనిపిస్తుంది. ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది. కాబట్టి పంది యొక్క కొవ్వు, గోవులు యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవరు ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ. కాబట్టి ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం కదలాలి, ప్రజలు కదలాలి, ఈ ధర్మానికి గ్లాని కలగకుండా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది. ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం. అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళకత్తుకొని తీసుకునేవారు, అంటే ధర్మబద్ధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది. దీనిలో ఏ పదార్థం కలుస్తుందో, మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా, మన ధర్మానికి గ్లాని కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని ఈ దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి. చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. తిరుపతి పరిరక్షణ సమితి అని చెప్పి 2004లో 7 కొండల్లో 2 కొండలే తిరుపతి అని చెప్పి జీవో ఇచ్చినప్పుడు చాలా పెద్ద యాజిటేషన్ చేసి ఆ జీవోని వెనక మళ్ళించేటట్టుగా చేశాం. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా మేము మా సంస్థలు ముందులకు వచ్చి పోరాటాలు చేస్తున్నాయి. ఈ దీని విషయంలో కూడా చాలాసార్లు మేము కంప్లైంట్లు పెడతాము, కొన్ని హైకోర్టులో కేసులు వేయటం, అన్యమతస్తులను లోపల తీసుకురావడం గురించి కూడా హైకోర్టులో కేసులు మేము వేసి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, నడుస్తున్నాయి. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే ప్రత్యేకమైన డిమాండు, ఇప్పటి నుంచి కూడా పెద్దలు కూడా అడుగుతున్నారు, ఏదైతే హిందూ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి మొత్తం దేవాలయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పెద్ద మనుషులతోనో సాధు సంతలతో ట్రస్టులు ఏర్పాటు చేసి స్థానికులతో భక్తులతో ట్రస్టులు ఏర్పాటు చేసి వాళ్ళ చేతిలో రన్ చేయాలి. ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి, ఎవరికి కూడా ఏ రకమైన ఈ ట్రస్టుల్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేకోకుండా ఏర్పాటు చేయాలి. అలాగే టీటీడీ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ, దాన్ని కూడా అలాగే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఏ రకమైన అపాయింట్మెంట్స్ చేయకోకుండా దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రత్యేకమైన భక్తులు సాధు సంపత్తులను పెట్టి దాన్ని ఒక వ్యవస్థ శుభ్రంగా నడపాలి అని చెప్పి మేము కోరుతున్నాం. దానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు దానికి ముందరకు తీసుకెళ్లి చేయటానికి. అట్లాగే 500,000 ఎకరాల దేవాలయ భూములు ఉంటే అవన్నీ ఆక్యుపై చేసుకుని ఏ రకమైన ఆదాయం రాకోకుండా చాలా కొద్ది ఆదాయంతో దీన్ని ఆ భూముల్ని అనుభవిస్తున్నారు సంవత్సరాల తరబడి ఈ రాజకీయవేత్తలందరూ అటు వెనకమాలు ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఈ హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ దేవాలయ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ ట్రస్టులకు అప్పచెప్పి దాని మీద ఇన్కమ్ వచ్చి గుడులకి డెవలప్మెంట్కి వాడాలని చెప్పి, అలాగే హిందూ ధర్మ ప్రచారానికి మెయిన్గా ఇప్పుడు జరుగుతుంది. పోషణ లేదు, గుళ్ళకి పోషణ లేదు, ధర్మ ప్రచారానికి కూడా పోషణ లేదు. ధర్మ ప్రచారానికి మాలాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాలు పెడితే మేము వెళ్ళి పర్సనల్గా మాకున్న దీంతో మేము డొనేషన్లు పోగు చేసి చేయాల్సి వస్తుంది. అది యాక్చువల్గా ఆ గుడి కింద గుళ్ళు చేయాలి. పూర్వం గుడి అంటే ఒక ధార్మిక సంస్థ, ఒక ఖజానాది హిందువులకి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కావలసిన ఫండింగ్ చేయటము, ఆ ఫండింగ్తో ధర్మ ప్రచారం చేయటం, కార్యక్రమాలు చేయటం ఇవన్నీ చేసేవారు. పూర్వం నుంచి జరుగుతుంది అది. ఆ వ్యవస్థని మనం మళ్ళీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. అడ్డు కూడా ఈ ఎప్పటి నుంచో దీని మీద జరుగుతుంది గొడవ, అభ్యంతరాలు రావడం జరిగింది నాణ్యత గురించి. కానీ దాన్ని మనకు తెలుసు, ఒక ఎంపీని కొడితే హాస్పిటల్ తీసుకెళ్తే ఒంటి మీద దెబ్బే లేదు, గీతే లేదని సర్టిఫికేట్లు ఇప్పించుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి. అటువంటప్పుడు ఆ ల్యాబొరేటరీలో ఒకవేళ ఆయన ఇద్దామన్నా కూడా వీళ్ళు ఇవ్వనికోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఆ వ్యవస్థలో పెట్టాం. అటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించి వాళ్ళందరినీ జైలుకి పంపించాలని, విజిలెన్స్కి నా మీద చర్యలు ఎంక్వైరీ చేయకూడదని చెప్పి ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు పాత చైర్మన్ గారు. అది చాలా తప్పు. ఆయన తప్పు చేయకపోతే విజిలెన్స్ గురించి ఎందుకు ఆయన భయపడుతున్నాడు? ఏదో తప్పు చేయబట్టే కదా విజిలెన్స్ గురించి భయపడుతున్నాడు. అందుకని ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. అవసరం అనుకుంటే దీని మీద కేంద్రం అడిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేము మా సంస్థ తరఫున కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ సంఘటన, ఆ రోజు ఇందిరాగాంధీ గారు గోవోధ కోసం ఎంతోమంది సాధు సంతుల్ని పోచకూర్చిన సందర్భంలో అంతకన్నా దారుణమైన సంఘటన ఏదైతే ఈ లడ్డూ వివాదము. ఒక లడ్డూ తీసుకుంటే ఒక గ్రామంలోంచి భక్తుడు తిరుపతికి వెళ్ళాలంటే ఆ రోజంతా జోగు తిరిగి స్వామివారికి ఊరంతా అన్నదానం చేసుకుని కాలినడకన అయితే కాలినడకన, లేకపోతే వాళ్ళ బంధువులందరితో కూడా తిరుపతికి వెళ్ళి ఎంతో చక్కగా ఏ మాత్రం కూడా తిరిగి వచ్చేదాకా కనీసం మలమూత్రానికి వెళ్ళినా కూడా కనీసం తలస్నానం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళే పరిస్థితిలో అదే లడ్డూని తీసుకొచ్చి గ్రామం అంతా కూడా వాళ్ళ బంధువులందరికీ కూడా పంచిపెట్టుకుని పూజ మళ్ళా శనివారం నాడు తీసుకొచ్చి శనివారం పూజ చేసుకుని ఆ గ్రామం అంతా కూడా పంచిపెట్టుకున్న సందర్భంలో ఈ రోజున సాక్షాత్తు అయోధ్య రామ మందిరానికి తిరుపతి నుంచి స్వామివారికి 2 లక్షల లడ్డూలు మనం అక్కడ పంపించడం జరిగింది. అంటే ఏం చేస్తున్నారు మీరు హిందూ సమాజాన్ని, ఏం చేస్తున్నారు హిందూ సమాజాన్ని అంతా కూడా ఒక ఓటర్ బ్యాంకుగా మీరు తయారు చేసుకుని దీన్ని కులాలుగా మీరు రెచ్చగొట్టి దీన్ని అనేక గ్రంథాలకు మీరు చేస్తున్న పరిస్థితి ఈ రోజున చూస్తుంటే తిరుపతిలో ఆఖరికి ఏదైతే కనీసం వాటర్ పసిపిల్లవాడు వాటర్ తాగకుండా కూడా మీరు లీటర్ 50 రూపాయలకి అమ్మి లడ్డూలో కల్తీని కలిపారు. ఏదైతే నందిని డైరీ ఉందో ఆ నందిని డైరీ సపరేట్గా స్వామివారి తయారీ కోసం సపరేట్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు నందిని యాజమాన్యం. ఆ ప్లాంట్ని ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఆ ప్లాంట్ని ఆపేయడం జరిగింది. ఈ రోజున మళ్ళా ఆ నందినే మళ్ళీ ఈరోజు తీసుకోవడం జరిగింది. మేము దయచేసి చెప్తున్నాము, ఈ రోజుకి హిందూ అక్కడ దాకా ఎందుకు విజయవాడలో, ఇక్కడ నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడలో అమ్మవారి గుళ్ళో ఏం జరుగుతుంది, పులిహారులో ఏం కలుపుతున్నారు, లడ్డూల్లో ఏం కలుపుతున్నారు, అమ్మవారి చీరలకు ఏమొస్తున్నాయి, అమ్మవారి తాపడానికి వచ్చిన బంగారం ఎంత లెక్క ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే 6 టెంపుల్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి. ఏ దేవాలయంలో ఏ ప్రసాదం తయారు చేస్తున్నారో ఇదంతా కూడా హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము కమిటీ సిట్ ఏర్పాటు చేసి ఇది వెంటనే ప్రక్షాళన చేయాలి. దయచేసి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఒకటే, అయ్యా దేవాలయాలని ప్రక్షాళన చేసి దేవాలయాల భూములను కాపాడండి. ఏదైతే రికార్డు ఉందో ఆ దేవాలయాల భూముల రికార్డు అంతా కూడా మా దగ్గర ఉంది, హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ దగ్గర ఉంది, మేము సమర్పిస్తాము. దీనికి మీరు ఎక్కడ కూడా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, మేమే అంతా కూడా డాక్యుమెంటేషన్ చేసి మీకు అందజేస్తాము, తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.